నేను డాక్టర్ సుమంత్ చీఫ్ ఫిజియోథెరపిస్ట్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ 12 ఇయర్స్ నుండి యశోద హాస్పిటల్స్లో వర్క్ చేస్తూ ఉన్నానండి వి హావ్ గాట్ ఎ వెరీ బ్యూటిఫుల్ డిపార్ట్మెంట్ చదువుకుంది బెంగళూరు అండ్ మాస్టర్స్ మ్యాంగ్లూర్లో చదువుకున్నాను ఆర్థోపెడిక్స్ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ మాన్యువల్ థెరపీ యాక్చువల్గా ఫిజియోథెరపీ అంటే అండి ఇది ఒక 4.5 ఇయర్స్ కోర్స్ అండి ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయము సో మన తెలుగు స్టేట్స్కి వచ్చేసరికి తెలంగాణలో కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇస్తుంది ఇది ఒక 4.5 ఇయర్స్ కోర్స్ దాన్ని బీపీటీ అంటామండి బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రోగ్రామ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రోగ్రామ్ ఉంటుందండి దీంట్లో ఆర్థోపెడిక్స్ స్పోర్ట్స్ మెడిసిన్ న్యూరాలజీ అండ్ కార్డియోథరాసిక్ అని స్పెషాలిటీస్ ఉంటాయి వేరే స్టేట్ యూనివర్సిటీస్లో గైనకాలజీ అని జీరియాట్రిక్స్ అని మాన్యువల్ థెరపీ అని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఫిజియోథెరపీ ప్రాముఖ్యత వచ్చేసరికి అండి ఫిజియోథెరపీ యాక్చువల్గా ఎవరికి చేస్తామంటే ఫిజియోథెరపీ మెయిన్గా డీల్ చేసేది ఒక ఫిజికల్ డిస్ఫంక్షన్ గురించి అండి ఫిజికల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే శారీరక రుగ్మత అది ఒక ఆర్థోపెడిక్స్ గురించి రావచ్చు కార్డియోథరాసిక్ ప్రాబ్లమ్స్ గురించి రావచ్చు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి రావచ్చు వీటి వల్ల మనకు వచ్చే ఫిజికల్ డిస్ఫంక్షన్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డీల్ చేసే పద్ధతినే ఫిజియోథెరపీ అంటామండి ఫిజియోథెరపీలో మేము యూజ్ చేసే పద్ధతులు ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్స్ యూజ్ చేస్తామండి అది ఒక కంట్రోల్డ్ కరెంట్స్ మాకు స్పెషలైజ్డ్ మెషిన్స్ ఉంటాయి ఆ మెషిన్స్ గురించి ఒక కంట్రోల్డ్ కరెంట్స్ వస్తూ ఉంటాయండి ఆ కరెంట్స్లో కూడా చాలా ఉంటుంది ఇంటర్ఫరెన్షియల్ థెరపీ అని టెన్స్ థెరపీ అని షాక్వేవ్ థెరపీ అని షాక్వేవ్ డయాథెర్మీ అని అల్ట్రాసౌండ్ థెరపీ అని డిఫరెంట్ థెరపీస్ ఉంటాయండి వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్ట్రికల్ కరెంట్స్ నెక్స్ట్ వచ్చేసి వ్యాయామాలండి పేషెంట్స్ కొన్ని ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం మేము కొన్ని చేయిస్తాం ఓకే దాన్ని ఎక్సర్సైజ్ థెరపీ అంటాం నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ థెరపీ మాన్యువల్ థెరపీలో మా చేతులతో మేము పేషెంట్స్కి జాయింట్ని మొబిలైజ్ చేయడం కానీ మజిల్ని రిలీజ్ చేయడం కానీ చేస్తూ ఉంటాం ఈ మూడు పద్ధతిలో చేసే ప్రక్రియని మనం ఫిజియోథెరపీ అంటామండి ఫిజియోథెరపీ అండి ఏ వయసు వారికి అని ఏముండదండి యాక్చువల్గా ఫిజియోథెరపీ వచ్చేసి ప్రెగ్నెన్సీ నుండి స్టార్ట్ అవుతుందండి ప్రెగ్నెన్సీ నుండి స్టార్ట్ అయ్యి ఓల్డ్ ఏజ్ వరకు వస్తుందండి సో ప్రెగ్నెన్సీలో కూడా మన ఫిజియోథెరపీ రోల్ చాలా ఉంటుందండి ఈ రోజుల్లో మనం సిజేరియన్స్ చూస్తూ ఉన్నాం ఇది మెయిన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉండట్లేదు చాలామందికి సో దానివల్ల దే ఆర్ మోర్ ప్రోన్ టు సిజేరియన్స్ అనమాట సో యాంటీనాటల్ ఫిజియోథెరపీ అని ఉంటుంది దాంట్లో మేము ప్రిస్క్రైబ్ చేసే ఎక్సర్సైజ్ ద్వారా సో వాళ్ళకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ప్రెగ్నెంట్ ఉమెన్ నుండి మొదలు పెడితే మనకు ముసలి వయసు వచ్చేదాకా అంటే జీరియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఓకే అది 80 ఇయర్స్ కావచ్చు 90 ఇయర్స్ కావచ్చు అండి అప్పటిదాకా మనం ఫిజియోథెరపీ చేయొచ్చు అవునండి ప్రెగ్నెన్సీ ఉమెన్లో చాలా మటుకు మనం చెప్పే ఎక్సర్సైజెస్లో గ్యారంటీగా నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పాం కానీ ఓకే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ దానితో పాటు మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అని ఉంటాయండి వాటిని స్ట్రెంథనింగ్ అనమాట ప్రెగ్నెన్సీలో పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నవి వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో వాటిని స్ట్రెంథనింగ్ చేయడం అండ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వాళ్ళకు బ్యాక్ పెయిన్స్ రావడం మెడనొప్పులు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి క్రాంప్స్ వస్తూ ఉంటాయి వాటిని కూడా మనం ప్రెగ్నెన్సీలో కూడా డీల్ చేయొచ్చండి అప్పుడు కూడా మనకి ఈ ఫిజియోథెరపీ మన హెల్ప్ అవుతుంది అంటే ఫిజియోథెరపీ అన్నది చాలా ప్లాన్డ్గా చేయాలండి సో మనం ఫిజియోథెరపీ చేసే ముందు ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ని చూస్తున్న గైనకాలజిస్ట్ దగ్గర కన్సర్న్ తీసుకోవాలి బేబీ చాలా స్టేబుల్గా ఉంటే అప్పుడు మనకు గైనకాలజిస్ట్ యాంటీనాటల్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు అని చెప్తారు అప్పుడు చేయించినప్పుడు మనకు ట్రైమిస్టర్స్ అని ఉంటాయి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ త్రీ మంత్స్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసి థర్డ్ మంత్ టు సిక్స్ మంత్ థర్డ్ వచ్చేసి 6 మంత్స్ టు 9th మంత్ 3 మంత్స్కి ఒక ట్రైమిస్టర్ అంటాం ప్రతి ట్రైమిస్టర్లో ఒక ప్రిస్క్రైబ్డ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి అది మనం ఫస్ట్గా మనం ఎవరైతే ఫిజియోథెరపిస్ట్ చూస్తుంటారో వాళ్ళని యాంటీనాటల్ ఫిజియోథెరపిస్ట్లు అంటారు ఆర్ ఓబీజీ ఫిజియోథెరపిస్ట్లు అంటారు వాళ్ళు చూసి పేషెంట్ని ఎగ్జామిన్ చేసుకొని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ ప్రాబ్లం అంటే ఏం లేదండి వాళ్ళకు మజిల్ టైట్నెస్ కానీ మజిల్స్ వీక్నెస్ కానీ ఉంటుంది సో వాడిని చూసి వాటిని అవాల్యుయేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎక్సర్సైజ్ చెప్తా పోతారండి సో దీనికి మనం చాలా లిమిటెడ్గా చేయాలి ఈ ఎక్సర్సైజెస్ వచ్చేసి సూపర్విజన్లోనే చేయాలి అండ్ ఇది చేసే ముందు మనకు కంపల్సరీగా మన గైనకాలజిస్ట్ దగ్గర నుండి క్లియరెన్స్ ఉండాలి వీరు ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు అని
కన్సల్ట్ మనం ఫిజియోథెరపీలో ఏ ఎక్సర్సైజ్ చేసినా ఎలక్ట్రోథెరపీ చేసినా ఎక్సర్సైజ్ థెరపీ చేసినా అండి కన్సల్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్లియరెన్స్ అంటే ఏంటంటే బేబీ గురించి అండి, బేబీ స్టేబుల్గా ఉందా లేదా, ఓకే ఈ ఎక్సర్సైజ్ చేస్తే బేబీకి ఎటువంటి డేంజరస్ థింగ్స్ జరగవు ఓకే అన్న క్లియరెన్స్ మనం గైనకాలజిస్ట్తో తీసుకోవాలంతే. ఇక్కడ మనము 3 పార్ట్స్ కింద ఫిజియోథెరపిస్ట్ని మనం డివైడ్ చేయాలండి. సో ఫిజియోథెరపిస్ట్లు అన్నవాళ్ళు హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లినిక్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు, కొందరు హోమ్ కేర్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ఫిజియోథెరపిస్టులు, ఈ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ఫిజియోథెరపిస్టులు కూడా కొందరు కోవిడ్ ఐసీయూస్లో కూడా వర్క్ చేస్తున్నారు, ఇక్కడ కంప్లీట్లీ పీపీఈ సూట్లో ఉండాలండి ఓకే. హెడ్ టు టో పీపీఈ సూట్తో కవర్ చేసుకోవాలి అండ్ కంపల్సరీగా N95 మాస్క్ వాడాలి, ఫేస్ షీల్డ్ అది పీపీఈ సూట్తోనే వస్తుంది. అండ్ వీరు ఎవరైతే ఐసీయూకి వెళ్తారో మార్నింగ్ 9:00 వెళ్ళారో అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళారు అంటే ఆఫ్టర్నూన్ దాకా వాళ్ళు మధ్య నీరు తాగడానికి ఉండదు, తినడానికి ఉండదు, కంటిన్యూస్గా వాళ్ళు పేషెంట్తోనే ఉండాలి. పొరపాటున కూడా వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వద్దండి ఐసీయూ వార్డ్లో ఉన్నప్పుడు. వాళ్ళు ఏదైతే కంప్లీట్ షీల్డ్ అయి ఉన్నారో ఆ షీల్డ్ మధ్యాహ్నం వాళ్ళు ఐసీయూ నుండి బయటకు వచ్చి ఓకే ఆ పీపీఈని తీసే పద్ధతి కూడా ఉంటుంది. పద్ధతి ప్రకారం కరెక్ట్గా ఆ పీపీఈని తీసి దాన్ని డిస్పోజ్ చేసి నీట్గా అంతా వాష్ చేసుకొని శానిటైజ్ చేసుకొని తినాలి కోవిడ్ ఐసీయూలో చేస్తున్నవారు. అండ్ హాస్పిటల్లో కూడా మేము మిగతా పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. మిగతా పేషెంట్స్ని మేము చూసే వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా థిక్ షీల్డ్ వాడాలి, కంపల్సరీగా గ్లవ్ వాడాలి అండ్ N95 మాస్క్స్ అండ్ రెస్పిరేటర్ మాస్క్స్ అని కూడా ఉంటాయండి అవి వాడచ్చు. హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ప్రొటెక్షన్ అండ్ మాస్క్ ఏదో జస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా కవర్ అయి ఉండకూడదు, ప్రాపర్గా ఇక్కడ నుండి ఇక్కడ దాకా మాస్క్ ఇక్కడ దాకా మొత్తం ఈ పార్ట్ మొత్తం కవర్ అవ్వాలండి హాస్పిటల్స్లో ఉన్నవారు. అండ్ ఎవరైతే పేషెంట్స్ని చూస్తున్నామో ఆ పేషెంట్స్కి కూడా ప్రాపర్గా మాస్క్ ఉండాలి. పేషెంట్ని ట్రీట్ చేసిన వెంటనే మేము వచ్చేసి ప్రాపర్గా అందరికి మనకి తెలిసినట్టు శానిటైజ్ చేసుకొని మనమంతా హ్యాండ్ వాష్ చేసుకుంటాం. క్లినిక్లో ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఎవరైతే పేషెంట్స్ క్లినిక్కి వాకిన్ అవుతున్నారో ఆ పేషెంట్ని టెంపరేచర్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అండ్ డోంట్ టేక్ ఇట్ లైట్. ఆ పేషెంట్స్ కూడా చాలా మటుకు సర్జికల్ మాస్క్ వాడుతూ ఉన్నారు, అలా కాకుండా కంపల్సరీగా క్లాత్ మాస్క్ అయినా సరే 6 లేయర్డ్ మాస్క్ అట్లీస్ట్ 3 లేయర్డ్ మాస్క్ యూస్ చేయడం, పేషెంట్ కూడా యూస్ చేయడం మంచిది అండ్ పేషెంట్ కూడా ఫేస్ షీల్డ్ యూస్ చేయడం మంచిదండి. అట్ ద సేమ్ టైం థెరపిస్ట్ కూడా మంచిది ఒక 6 లేయర్డ్ మాస్క్ యూస్ చేయడం. పేషెంట్ ఇక్కడ మనకు 2-3 పేషెంట్స్ ఉంటారు అట్ ఏ టైం వస్తారు, మనం ఒక పేషెంట్ నుండి దగ్గర నుండి ఒక పేషెంట్ దగ్గర అలవాటు ప్రకారం ఈ పేషెంట్ని టచ్ చేసిన వెంటనే పక్కగా వేరే పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోతాం. మనం కొద్దిగా ఆగి ఈ పేషెంట్ని టచ్ చేసిన తర్వాత శానిటైజ్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళి ఇంకొక పేషెంట్ని ట్రీట్ చేయడం పద్ధతి అండి. సో ఒక పేషెంట్ని టచ్ చేసిన వెంటనే అదే హ్యాండ్స్తో అదే గ్లౌతో పేషెంట్ని మనం టచ్ చేయకూడదు. అదే గ్లౌతో మనకి ఇన్ఫెక్షన్ రాదని గ్లౌ వేసుకొని ఉంటాం కాబట్టి ఈ పేషెంట్ ఇన్ఫెక్షన్ని వేరే పేషెంట్కి క్యారీ చేసిన వాళ్ళం అవుతాం. గ్లౌ ఉంటే కూడా శానిటైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ కేర్ ఫిజియోథెరపిస్ట్, హోమ్ కేర్కి ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళు కూడా కంపల్సరీగా గ్లౌజ్ వాడండి ఓకే. డైలీ పేషెంట్ టెంపరేచర్ చెక్ చేయండి ఓకే. కంపల్సరీగా ఫేస్ షీల్డ్ ఆర్ మంచి గాగుల్స్ వాడండి. సో ఇది వాడడం వల్ల మనం కొద్దిగా ఇన్ఫెక్షన్ రేట్ అంటూ మనం తగ్గించవచ్చు. అండ్ పేషెంట్కి ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒక్కొక్కసారి మన ఫిజియోథెరపీలో ఏంటంటే పేషెంట్కి క్లోజ్గా వెళ్ళి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎస్పెషలీ పరాలసిస్ కేసులో మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అర్థం కూడా కావు. సో ఆ క్లోజ్ ప్రాక్సిమిటీ ఉన్నప్పుడు సో బెటర్ ఒక పీపీఈ పేషెంట్కి ఇవ్వండి, ఒక పీపీఈ మీరు వేసుకోండి. సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్ల మనం ఇన్ఫెక్షన్ రేట్ తగ్గించవచ్చు.